విషయం ఏంటంటే మా ఆయన జెర్సీ పక్కకు పెట్టి మనది చేతులు తగిలేసుకున్నాం. అసలే ముత్యం అంతా పసుపు ముఖం అంత పతిభక్తి పతిభక్తి. వెల్కమ్ టు కలగురగంబ. ఇవాళ శ్రీనగర్ కాలనీకి వచ్చాను. మా ఫ్రెండ్ ఉంటుంది, తను తనకు ఒక స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఉందన్నమాట. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ చెప్తున్నాను, ఇది ప్రమోషనల్ వీడియో కాదు, జస్ట్ నేను ట్రీట్మెంట్ కొరకు వచ్చాను, యాజ్ టీజ్గా మీకు చూపిస్తాను, ఓకేనా? చాలాసార్లు మన వీడియోస్లో కానీ నేను అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ నాకు ఇలా పులిపిర్లు ఉన్న సంగతి చాలామంది అబ్జర్వ్ చేసి చాలా టిప్స్ చెప్పారు నాకు. అంటే పప్పాయకాయ నుంచి జ్యూస్ తీసని ఏదేదో చాలా ఎక్స్పెరిమెంట్ చేశాను కానీ పోలేదు. బట్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, ఇనిషియల్గా ఇది నాకు లేదు బ్లాక్ది, ఇప్పుడు ఈ మధ్య పెరుగుతూ ఉందన్నమాట. అది బాగుందో బాగోలేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అనీజీగా ఉంది. అండ్ నెక్ కూడా చాలా పులిపిర్లు ఉన్నాయి. సో తీమని అడిగితే తీస్తానని తను వచ్చానమాట. ఓకే, ప్రాసెస్ చూడండి ఎట్లుంటుందో, అంటే పెయిన్ ఉందా లేదా ఎట్లుంది అనేది కూడా చెప్తాను మీకు. బట్ దీనికంటే ముందు ఏం జరిగిందంటే నాకు భయం ముందే, అంటే ఎక్కడ మార్పు పడుతుందో, ఎక్కడ అట్లా గుంటలాగా పడుతుందో అని చిన్న డౌట్ ఉండింది. బట్ లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు ఒక్కటి తీపించుకొని పోయాను. తీపించుకొని పోయి ఎన్ని రోజులైంది, ఆల్మోస్ట్ 3 మంత్సా, 2 మంత్స్ అయిపోయింది అనమాట. ఆ మార్క్ అనేది ఇప్పుడు నాకు కనబడట్లేదు. సో ధైర్యంగా ఈరోజు మళ్ళీ వచ్చాను. ఇప్పుడు కూడా అవును కాదు అనుకుంటా కూర్చున్నాను. సో ఏం కాదు, జాగ్రత్తగా చేస్తా అని చెప్పింది తను. చేపించుకుంటా చూడండి, అన్నీ చెప్తా, చేసినాక చేపించుకున్నాక చెప్తా మీకు ఎట్లా చేసింది, కొంచెం నొప్పి అయిందా, పెద్ద ఎక్కువ నొప్పి అయిందా, లేదంటే ఇంకేమైనా ప్రాబ్లం అయిందా. ఎందుకంటే చాలామంది లేడీస్కు డెలివరీస్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి, అటు తీయలేము ఇటు పెట్టలేము, జ్యువెలరీ వేసుకున్నప్పుడు క్లియర్గా కనపడుతుంటుంది, ఏదో కొంచెం అన్ఈజీగా ఉంటుంది అనమాట. సో మీ అందరికీ ఏమన్నా ఉపయోగపడుతుందని ఈ వీడియో రిలీజ్ చేస్తా. ఓకే, తను జాగ్రత్త చేస్తుంది, అయినా సరే నేను ఎక్స్పీరియన్స్ అయినాక మీకు చెప్తా. రైట్, తినే దుర్గా తను చేస్తూ ఉంటుంది, మీరు చూస్తూ ఉండండి. ఓకే రండి. ఎక్కువైపోతున్నాయి నాకు ఇదంతా సడన్ గా అప్పుడు తీసింది ఒకటే. ఇది బిగ్ బిగ్ అయిపోతుంది చూడండి, పుట్టుమచ్చ లాగా బలం ఉంది కానీ ఇది ఉంది నాకు. పెయిన్ రాకుండా క్రీమ్, పెయిన్ రాకుండా పెట్టే ఎనస్థెటిక్ క్రీమ్, అంటే మనం ఇక్కడ అయితే పెడుతున్నాము ఎనస్థెటిక్ అండ్ గిల్లే కండి నన్ను ఎట్లాగో తెలియదని. మీకు లాస్ట్ టైం చేసాం కదా, పెయిన్ ఏం లేదు కదా, ఇప్పుడు ఇంజెక్ట్ చేసి చేసాం సింగిల్. అవును అవును, ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇచ్చారంటే ఎన్ని ఇయర్స్ వస్తుంది. ఇంజెక్షన్స్ అక్కడ చాలా ఉన్నాయి కాబట్టి మందికి కళ్ళ దగ్గర కనురెప్ప మీద ఉంటే ప్రాబ్లం, అంటే ఇక్కడ వైపు ఉన్నా కూడా మనం తీసేయొచ్చు, ఐ ల్యాషెస్ అలా అయితే కష్టం. ఓకే, అప్పుడైతే అనస్థీషియా ఇచ్చి చేసుకోవాల్సి ఉంటుంది. ఇంజెక్షన్స్ 20 to 25 minutes వెయిట్ చేయాలి, ఏం చేయాలి తర్వాత కూర్చోవాలి ఇంకా నిద్ర నిద్ర పోయి లేచేస్తా 20 మినిట్స్ డిసైడ్ చేసుకుంటా పడుకుంటా ఉండాలి వెనుక క్రీమ్ పోకుండా. ఓకే, సో మీకు ఏదైనా ఆడుకుంటే చేసుకోవచ్చు, పెద్ద పనిష్మెంట్ అదే. 5 మినిట్స్ ఈ 20 మినిట్స్ టైం, తర్వాత 5 నిమిషాలు ఎన్నున్నా
సో టైం పెద్ద పట్టదు, హాఫ్ అన్ అవర్ పెట్టుకొని వస్తే ఎన్నున్నా చేసేసేయచ్చు. ఓకే, కన్ను దగ్గర ఎట్లుంది? అది ఎంత పెద్దగా అవుతుందో, ఈరోజు కొంచెం పెరుగుతుంది, అందుకే తీసేస్తున్నా. ఈజీ చల్ల పెడుతుంది, ఇది చల్లగా ఉంది, బంద్ చేద్దామా? పని లేక ఏసీతో నాడుకుంటున్నా. స్టాప్ చాలు. బోర్ వస్తుంది, ఒక్కదాన్నే ఉన్నా. ఏదైనా మాట్లాడండి మీరు, రోజు నేను మాట్లాడతా కదా, మీరు మాట్లాడండి, నేను వింటా, నేను చెప్పేది అబద్ధం కదా. ఒక్కదాన్ని ఉంటే వీడియో ఎవరు తీస్తున్నారు? దొరికిపోయింది దొంగ. ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటాను సీరియస్గా వీడియో తీయకుండా, మధ్యలో గోళ నాసా. ఏం పేరు పెడతారు నాకు? ఏమేమో మాట్లాడుతుంట కదా. హాస్పిటల్స్ అంటే భయం నాకు. ఫస్ట్ టానిక్, తర్వాత ట్యాబ్లెట్, తర్వాత ఇంజెక్షన్ ఇస్తారు కదా. నాకు ఇంజెక్షన్ ఓకే, ట్యాబ్లెట్ కొంచెం ఓకే, టానిక్ నో అదనమాట. ఒకసారి ఇంజెక్షన్ ఇస్తే ఒక పని అయిపోతుంది కదా. అట్లా ట్యాబ్లెట్ మింగాలంటే ఇక్కడ దాకా చేయబోతుంది, టానిక్ అయితే అసలే పోదు. 20 మినిట్స్ అయిందా? కాలేదు. 20 నిమిషాలు కాలేకి కూసోవాలా? 20 నిమిషాలు ఎంత మంచి నిద్ర పడుతుంది తెలుసా? అంటే ఒక పవర్ నాప్ తీసేయచ్చు. ఇది అనవసరంగా వీడియో తీస్తాడని భయం. మధ్యలో గురక పెట్టింది అనుకో. యాక్చువల్లీ ట్రీట్మెంట్ అనుకోలేదు, అంటే ఇవి తీపించుకుందాం అనుకోలేదు. ఒక పని మీద వచ్చిన కృష్ణానగర్కి. సో పని మీద వచ్చిన కదా, శ్రీనగర్ కాలనీ దగ్గర కదా అని గుర్తొచ్చింది. అచానక్ వచ్చేసిన అనమాట. ఇట్లా ఊడిపోవాలండి, క్రీమ్ పెట్టి ఊడిపోవచ్చు కదా. డాక్టర్ అమ్మ తిడుతుందేమో, భయపడతారా మీరు డాక్టర్లకు? అన్నీ తీయకరా అదనమాట. ఆడు కెమెరా బంద్ చేస్తే అది కాదురా ఇది కాదురా అని మాట్లాడతాను, మనకు భయం. నిన్నేం తిట్టను రా, జరసేపు దియ్యి ఏదో ముచ్చట్లు పెట్టుకుంటా. స్పర్శం అవుతుంది అని చెప్పి బాగానే ఉంది నాకు. నొప్పి తెలియదు మా ఆయన. ఓకే, అడిగిందా అడిగిందా సచ్చింది స్ట్రైట్ గానా సైడ్? ఓకే, కన్ను దగ్గర జాగ్రత్త. ఫస్ట్ నెక్ చేద్దాము. ఓకేనా? ఓకేనా? పెయిన్ చెప్పండి. పర్లేదు, పెయిన్ ఉందంటే మళ్ళీ ఒక 10-15 మినిట్స్ క్రీమ్ లైట్ ఉంది అంతే. ఇంకొకటి చూడండి, ఒకటి అయిపోయింది ఉందా? ఉందంటే మళ్ళీ ఒకసారి క్రీమ్ పెడతాం. మొక్కుచ్చుకున్నట్టయితే అవుతుంది, మాములు కూడా వస్తుంది. అట్లా వస్తుంది. కొంతమందికి ఏమో సెన్సిటివ్ ఉండరు కదా, వాళ్ళకి 20 సరిపోతుంది. పోయినాయి అక్కడిని? యాక్చువల్లీ ఏంటంటే జస్ట్ ఇట్లా లైట్ గుండె సూది వచ్చినట్టు అనిపించింది. సో ఇంకొంచెం క్రీమ్ అప్లై చేస్తే అది కూడా ఉండదంట. సో మళ్ళీ అప్లై చేస్తున్నారనమాట. సో దీని భావం ఏమి, తిరుమలేశ అంటే శ్రీదేవి రఫ్ అంట బయటకు కనబడుతుంది కానీ గయ్యాల్లో కనబడుతుంది కానీ చాలా మంచిదని. సో అట్లా నా స్కిన్ సెన్సిటివ్ అని డాక్టర్ చెప్తున్నారు కాబట్టి మీరు నమ్మండి, నేను చెప్పుడు కాదు. వాళ్ళు చెప్తారు నేను సెన్సిటివా కాదని. నన్ను అన్నారు మా ఆయన సెన్సిటివ్ అంట, నేను గయ్యాలిదండి అంట. బుద్ధిమంతులు అంటే బోర్ కదా, గయ్యాలి రాక్షసులు అంటే ఎన్నైనా చేసుకోవచ్చు. మంచి పేరు వస్తే కష్టం, చాలా కష్టం.
నేను మంచిదాన్నేమో మంచిదాన్నేమో అని మంచిదాంట్లో యాక్ట్ చేయాల్సి వస్తాను. మా ఫ్రెండ్ ఉంటాడు ఒక అబ్బాయి, చెప్పినాక అర్థమైందనమాట. చిన్నప్పుడు పిలిచి ఇగో మావాడు మంచివాడు మంచిగా చదువుకుంటాడు చాలా బుద్ధిమంతుడు అట్లా అని చెప్తున్నంట. ఓహో నేను బుద్ధిమంతుడినేమో నేను ఏం చేయొద్దని చేయలేనంట చిన్నప్పుడు ఏమి. ఇప్పుడు డాక్టరు అంటే అట్లా చెప్తే నేను అట్లున్నానేమో అనుకోని నేను అట్లున్నా కోతి వేషాలు లేకుండా అని చెప్తున్నాను. అయినా సాఫ్ట్గా ఉండే క్యారెక్టర్లు ఏమి యాక్టర్ చేస్తారు, సూర్యకాంతంకి ఎంత స్కోప్ ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు డబుల్ పెట్టాం, 20 మినిట్స్ 40 మినిట్స్ చేసాం అన్నా కూడా ఏం చెప్తున్నారు. విషయం ఏంటంటే మా ఆయన జెర్సీ పక్కకు పెట్టమన్నది చేతు గాలేసుకున్నాం. అసలే ముత్యం అంతా పసుపు ముఖం అంతా పతిభక్తి పతిభక్తి. ఓకే సో ఏం లేదంటే మరీ నెక్ కదా కంప్లీట్గా నెక్ చుట్టూ కాబట్టి ఏదైనా రప్చర్ అయినప్పుడు కొంచెం అంటే హీలింగ్ టైం ఎక్కువ తీసుకుంటుందని తను జాగ్రత్తగా చెప్తుంది. అంత ఏం తగలకుండా జాగ్రత్తగా చూసుకుంటే చాలు, అదే విషయం అనమాట. ఫైనల్గా ట్రీట్మెంట్ అయిపోయింది, అస్సలు నొప్పి రాలేదని చెప్పి రాదని చెప్పింది కానీ జర సురుకు సురుకు పట్టదు బాగానే. ఓకే బట్ భరించగలము, ఊరికే అట్లా మన గుండె సూది గుచ్చుతాం కదా అట్లా ఉంది. బట్ కన్ను దగ్గర మాత్రం చాలా కేర్ఫుల్గా తీసింది, అసలు ఏమనిపించలేదు. ఏదైతే నమ్గా కావడానికి ఏదైతే క్రీమ్ అప్లై చేశారో సెకండ్ టైం అప్లై చేసి జాగ్రత్తగా చేసింది. నాకు ఇదొకటి బాగా టెన్షన్గా ఉండింది. అండ్ లైట్ ఎలా ఉన్నాయంటే చిన్నప్పుడు దోస్తులతో గిల్లుకుంటా కొట్లాడి గిల్లుకుంటాను చూడండి గిచ్చుకుంటా అట్లుంది అనమాట ఇదంతా. సో ఈవినింగ్ కల్లా ఇదంతా పోతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి చేయించుకున్నాం కాబట్టి నాకు తెలుసు అది. అండ్ 2-3 డేస్ తర్వాత మెల్లిగా తగ్గుతూ ఉంటుంది. ఒక 10 డేస్ తర్వాత అయితే ఆల్మోస్ట్ స్కిన్లో కలిసిపోయి ఏమి ఉండదు నాకు తెలిసినంత వరకు. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి పక్కా చెప్తున్నా ఈ విషయం. బాగుందబ్బా, థ్యాంక్ యూ. చాలా టెన్షన్ పడ్డా, కన్ను దగ్గరనే చాలా టెన్షన్ పడ్డా, ఎంత చాలా పెద్దది అండ్ ఎట్లా తీస్తారో కన్ను దగ్గర ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది ఏమన్నట్టు అసలు తెలియకుండా తీసిన కన్ను దగ్గర. సో ఓకేనా, బాగుంది, క్లినిక్ బాగుంది, లుక్ బాగుంది, డాక్టర్ అమ్మ బాగుంది, ట్రీట్మెంట్ అంతకంటే బాగుంది. ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే వచ్చి హ్యాపీగా చేయించుకోండి, శ్రీదేవి చెప్తుంది. మళ్ళీ చెప్తున్నా ప్రమోషనల్ వీడియో కాదు, ఓకేనా? జస్ట్ ట్రీట్మెంట్ కొరకనే వచ్చినా తీసుకున్నా, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నా. ట్రీట్మెంట్ ప్రైస్ విషయానికి వస్తే మీరు మళ్ళీ డౌట్స్ అడుగుతారు, 1, 2, 3 ఇట్లా ఉన్నాయనుకోండి తక్కువనే ఉంటుంది, ఒక 1500 నుంచి అట్లా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు, డ్యూరేషన్ బట్టి అండ్ మనకి ఎన్ని ఉన్నాయనే దాన్ని బట్టి ఛార్జ్ ఉంటుంది అన్నమాట. డెఫినెట్గా వచ్చేసి కొంచెం కన్సెషన్ కూడా అడగవచ్చు మీరు. అండ్ కింద లింక్ అండ్ కింద లొకేషన్ మ్యాప్ అండ్ కాంటాక్ట్ నెంబర్ ఉంటే కూడా పెడతాను నేను. వీటితో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఎవరైనా సరే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.